అమ్మగారు హరికథలు చెప్పేవారు అన్నారా? అవును, అమ్మ మంచి హరికథ. ఎలా అంటే వాళ్ళ ఫ్యామిలీ హరికథలు చెప్పే కుటుంబం? మా తాతగారు వచ్చి అంటే మా అమ్మ తండ్రి గారు, ఆయన మంచి గాయకుడు, హరికథలు నేర్పించేవారు. అట్లా మా అమ్మకి 5 సంవత్సరం 8 ఏళ్ళు ఉన్నప్పుడు చక్కగా పాడేది. సరే ఇదేదో మా పాడుతూ ఉందని కూర్చోబెట్టి హరికథలు నేర్పించారు. అమ్మ వాళ్ళు కూడా కర్ణాటక ప్రాంతం వాళ్ళే. అమ్మ కూడా ఆంధ్ర పార్వతీపురం. ఓహో, పార్వతీపురం వైపు అమ్మ వాళ్ళు. నాన్నగారు కర్ణాటక? నాన్నగారు వచ్చి కర్ణాటక. కర్ణాటక. ఓహో. సో వాళ్ళిద్దరూ మరి ఎలా ఎలా కలుసుకుని? పుట్టూరులో మా అమ్మ హరికథ చెప్పడానికి వెళ్తే లవ్లో పడ్డారు. సో ఆ రోజులోనే వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మరి అంటే అప్పట్లో సమాజంలో కొంచెం అబ్జెక్షన్స్ ఉండేవి కదా, అమ్మ వాళ్ళు అలాంటివైనా ఫేస్ చేశారా? ఏమో లేదనుకుంటా. ఎందుకంటే నాన్నగారేమో బ్రాహ్మణం, అమ్మేమో వైశ్యాసు, రెండు అప్పర్ క్లాస్ కాబట్టి పెద్ద సమస్య. మీకు మీ అమ్మమ్మ గారు ఊళ్ళ వైపు అలా వెళ్ళడం రావడం అంతా ఉండేదా? లేదు, పెద్దగా ఇంకా లేదు. కానీ నేను సినిమా స్టార్ అయ్యాక మా అమ్మమ్మని అంటే మా అమ్మగారు అమ్మ మంచి మడి ఆచారం నిమ్మ పండులా ఉండేది. ఆవిడ అడగారి ఇంట్లో ఉన్నప్పుడు నా దగ్గరే ఉంది మడి ఆచారం ఇట్లా పెట్టుకోలేదు. అమ్మమ్మ నా దగ్గర ఉండేవారు.